ఇప్పటివరకు రాహుల్ ప్రసంగం చూసాం. పాజిటివ్ టోన్ లో రాహుల్ ప్రసంగం అంతా కొనసాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ఏం చేస్తుందో చెప్పేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ. ఇక న్యాయాధంగా అట్లాగే జీవితాన్ని మారుస్తుందన్న రాహుల్, అందరికీ కనీస ఆదాయ కాంగ్రెస్ కు లక్ష్యమన్న రాహుల్ గాంధీ చెప్పారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని కూడా ఆయన ప్రకటన చేశారు ఈ సభలో. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన రాహుల్ పాజిటివ్ టోన్లో ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ఏం చేస్తుందో చెప్పేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అట్లాగే ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు రాహుల్. జగన్ అంశాన్ని కూడా రాహుల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగన్ పై అవినీతి కేసులున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన రాహుల్ పాజిటివ్ టోన్లో ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ఏం చేస్తుందో చెప్పేందుకు ప్రాధాన్యమిచ్చారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని కూడా మరోసారి స్పష్టం చేశారు రాహుల్. జగన్ అంశాన్ని కూడా రాహుల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగన్పై అవినీతి కేసులున్నాయని గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ మూలాలతో సహా తుడిచిపెట్టుకుపోవడంతో మళ్లీ తొలి అడుగులు వేస్తున్నట్లుగా రాహుల్ ప్రసంగం సాగింది. కాంగ్రెస్ కు ఎందుకు ఓటయ్యాలో చెప్పేందుకు రాహుల్ ప్రాధాన్యమిచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. జగన్ అంశాన్ని కూడా రాహుల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగన్పై అవినీతి కేసులున్నాయని గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ మూలాలతో సహా తుడిచిపెట్టుకుపోవడంతో మళ్లీ తొలి అడుగులు వేస్తున్నట్లుగా రాహుల్ ప్రసంగం సాగింది. కాంగ్రెస్కు ఎందుకు ఓటయ్యాలో చెప్పేందుకు రాహుల్ ప్రాధాన్యమిచ్చారు. Of Mr. Jagan Reddy. We want to build a strong Andhra, an Andhra Pradesh where everybody has a chance for a great future. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఏబిఎన్ స్పెషల్ నో కామెంట్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్.